హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ లో సంచలనంగా మారింది ఈ ఆపరేషన్ పై ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఈ నేపథ్యంలో చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది చెరువులు కుంటల పరిధిలోని ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలోని అక్రమ కట్టడాలను నిర్మాణాలను కూల్చుతూనే ఇక నుంచి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తొలుత గ్రేటర్ హైదరాబాద్ ఆ తర్వాత హెచ్ఎండి పరిధిలో ఈ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు చెరువుల పరిరక్షణలో ఈ బోర్డు కీలకంగా మారుతాయని అధికారులు చెబుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు తొమ్మిది వందలకు పైగా చెరువులుండగా వీటిలో ముప్పై శాతం చెరువులు పూర్తిగా మాయం కాగా మరో ఇరవై శాతం చెరువులు అక్రమ కట్టడాలు నిర్మాణాలు వెలిసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు గతంలో ఏర్పాటు చేసిన సైన్స్ బోర్డులు కూడా కానరాకుండా చేసి కబ్జాలు పెట్టారు దీంతో కొత్తగా మరోసారి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది హైడ్రో ఆపరేషన్ తర్వాత చెరువుల పరిస్థితి విస్తీర్ణంపై స్పష్టమైన రూపురేఖలు రానున్నాయని ఆ తర్వాత సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది హైడ్రో ఆపరేషన్ హెచ్ఎండిఏ పరిధిలో సంపూర్ణంగా నిర్వహిస్తామని ఆ తర్వాతనే జిల్లాలకు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు అయితే హైడ్రో ఆపరేషన్ తర్వాత చెరువులను రెగ్యులర్గా మానిటరింగ్ చేసేందుకు లేక్ పరిరక్షణ కమిటీలు వేయనున్నారు గాను సమర్థవంతమైన ఆఫీసర్లను నియమించనున్నట్లు తెలిసింది హెచ్ఎండిఏ పరిధిలో రెండు వేల పది నుంచి లేక్ పరిరక్షణ కమిటీ కొనసాగుతుంది కానీ పలు కారణాలతో సమర్థవంతంగా పనిచేయలేదని ప్రభుత్వం భావన దీంతో సంపూర్ణంగా చెరువుల పరిరక్షణ కోసమే ఈ కమిటీలు పనిచేసేందుకు పతిష్టమైన టీంలను రెడీ చేస్తున్నారు హెచ్ఎండిఏతో పాటు అన్ని జిల్లాల్లోనూ ఈ కమిటీలు రూపకల్పన కానున్నాయి ఇందులో రెవెన్యూ పంచాయతీరాజ్ ఇరిగేషన్ ఎన్విరాన్మెంట్ తదితర శాఖలకు చెందిన ఆఫీసర్లు ఉండనున్నారు హైడ్రాతో భవిష్యత్తు తరాలకు మేలు జరగాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు లేక్ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను కూడా కేటాయించాలని భావిస్తుంది నిధులు కేటాయించి